ఆధ్వర్యంలో ఒక హాల్లో మీటింగ్ హాల్లో పెట్టుకోవడం, అదే రకంగా ప్రాంతం కూడా ఆల్రెడీ కరీంనగర్లో పెడదామని అన్నాడు. కనుక ఈ రెండు సమావేశాలు అయిపోయే వరకల్లా ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా పోతుంది. మాదిగలందరూ ఓన్లీ ఓన్ మాదిగొల్లే, ఎక్కువ శాతం ఉన్న మాదిగొల్లే ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాంట్లో ఎవరు కూడా అడ్డు చెప్పినా ఇంక కాదు అని చెప్పేసి అని ఎందువరకు మనం మిగతా వాళ్ళు ఎందుకు దండాడుతున్నారంటే మేము ఈ గుంపులో ఉంటే ఎక్కువ తినొచ్చు అని. అప్పుడేమో మాలోలైంది, ఇప్పుడేమో వీళ్ళదైంది. ఉమ్మడి రిజర్వేషన్లో ఉంటే ఎక్కువ తినొచ్చు అని వాడు ఆలోచన చేసిండు, ఇప్పుడు వీళ్ళేం ఆలోచన చేస్తున్నారంటే మేము అలాగేటట్టే మేము మీ వాళ్ళమే మేము మీ వాళ్ళమే అని దీంతో పెట్టి కలిపితే ఇక మనం ముందే అమాయక జీవులం అయితేమే. కనుక మన వాట మనకు వస్తే మనం ముందుకెళ్తాం. ఇంకోటి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతారు, జడ్జిమెంట్లో సగం చదివి సగం చదివినట్టుగా క్రిమిలియర్ తీసుకొస్తారంట, ఉద్యోగాలలోనికి ఎమ్మెల్యేలు అయినోనికి ఊడవెరుకుతారంట అని మాట్లాడుతారు. అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, పెట్టాలంటే పెట్టుకుంటుంది, లేకపోతే లేదు. దానిచోన మనకు అవసరం లేదు. కనుక వర్గీకరణ మీదనే ముఖ్యమంత్రి గారు ఉన్నాడు. దాన్ని చేయించుకోవడం కోసం ఆయనకు మనం బలంగా నిలబడాలి. నిలవడానికి సిద్ధంగా ఉన్నామా? ఉన్నామా? రేవంత్ రెడ్డి గారి చేతులను బలం చేద్దాము. చేద్దామా? చేద్దా. ఎందుకంటే మనకు తెలివి ఎక్కువ, ప్రశ్నలు కూడా ఎక్కువ, అన్నీ ఎక్కువ ఉంటాయి. ఏం జరగకముందు ముఖ్యమంత్రి ఏబీసీడీ చేస్తానని చెప్పేసి చట్టపత్రాలు తీసుకొస్తానని చెప్తే ఒకటి అంటాడు, ఒక పెద్ద మనిషి రేవంత్ గారు చేయకపోతే ఆయన ముట్టడి కార్యక్రమం పెద్దవాడు, ఆయన ఆల్రెడీ చేస్తాను మనకైనా ముందే చెప్పి. ఆయన ఇట్లా అడ్వాన్స్గా మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు. కనుక వీటన్నిటినీ పక్కన పెడుతూ మన జాతి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎంపటి మరియు రేవంత్ రెడ్డి గారి ఎంపటి నిలబడి పార్టీని రేవంత్ రెడ్డి గారు ఇంకా 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూసుకునేటట్టుగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిపించేటట్టుగా మొట్టమొదటి మాదిగలకు సామాజిక న్యాయం అందేటట్టుగా చేసుకోవడానికి మనం అందరం కూడా కంకణబద్ధులమై సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పుడు మన ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే మీడియా మెసేజ్ పోయిన తర్వాత మిగతా మన సోదరులు అందరూ కూడా నిమిషం అందరూ మాట్లాడుతారు, అందరూ కూడా మాట్లాడుకొని తర్వాతనే ఇక్కడ నుంచి ఆలో నుంచి బయటకు వస్తాం అని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పుడు సంపత్ గారిని మాట్లాడాలని చెప్పేసి అని. రాజ్యాంగబద్ధ హక్కుల కొరకు జరిగినటువంటి అతిపెద్ద ఉద్యమం, చారిత్రాత్మక ఉద్యమం. ఉద్యమం అంటే ఇట్లా చెయ్యొచ్చు అని యావత్ భారతదేశానికి తెలియజేసిన ఉద్యమం మన మాదిగల ఉద్యమం. అది రిజర్వేషన్ ఉద్యమం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అది మన మాదిగ హక్కుల కొరకు జరిగినటువంటి పోరాటం. దాంట్లో ఎవరు అవునన్నా కాదన్నా ఎంఆర్పిఎస్ను మందకృష్ణను ఎవరు కూడా కాదనలేరు. ఆ ప్రస్థానంలో అందరం కూడా భాగస్వాములమై బయటకు వచ్చిన వాళ్ళమే. అక్క మేరక్క చెప్తుంటే అనిపించింది, పిడమర్తి చెప్పింది, ఎస్ నేను కూడా విద్యార్థి సంఘ మేరకు ఎట్లయితే వ్యవస్థాపక మహిళా అధ్యక్షురాలు ఎంఆర్పిఎస్కు నేను వ్యవస్థాపక విద్యార్థి అధ్యక్షుని. అప్పుడు ఇట్లా ఆడ ఉంటే గామే మేరీ మాదిగా అని చూపించేది వాస్తవం. అది ఆ రకంగా ఉద్యోగ ప్రస్థానంలో 30 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ ఉద్యమ ఫలితంగా ఆ రోజున ఉన్నటువంటి తల్లి సోనియా గాంధీ ఉషామేరా కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తిరిగి ఓ కమిషన్ రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం. సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఒకటే ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎవరైనా కానీ కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఇంకోటి ఉన్నా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ఉషామేరా కమిషను ఏమి రికమెండ్ చేసిందంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 341(a)(1)ను సవరించండి. అది సవరిస్తే ఎస్సీల వర్గీకరణ అన్నది రాష్ట్రాలకు అధికారం ఇస్తూ రాష్ట్రాలకు బదిలీ చేయడం జరుగుతుంది. అప్పుడు రాష్ట్రాల విచక్షణ అధికారం మేరకు ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేపడతాయి. కనుక 341(a)(1)ను సవరించండి మహాప్రభు అని చెప్పి ఉషామేరా కమిషన్ను రిపోర్ట్ను సబ్మిట్ చేసింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆదేశం మేరకు. కానీ అప్పుడే తెలంగాణ ఉద్యమ ఉపేత్తులు ఎగిసిపడతా ఉండడం, మందకృష్ణన్న కానీ మనమందరం కూడా మాదిగలు
తెలంగాణ ఉద్యమంలో ఎవరు మాట్లాడారు? ఎవరు పనిచేసింది? 90% పనిచేసింది తెలంగాణ ఉద్యమంలో. క్షేత్రస్థాయిలో మాదిగలు పనిచేశారు కనుక ఆ ఎంఆర్పిఎస్ డిమాండు కొద్దిగా మరణపడడం, తదనంతరం జరిగిన పరిణామాల్లో ఎన్నికల్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారకు రావడం వల్ల మరణపడింది. అయినప్పటికీ ఏదైతేనే వాళ్ళు అక్కడ 15 చేయలే, ఇక్కడ వీళ్ళు 15 పట్టించుకోలే. ఈ సాగదీతలో దోషులు అక్కడ కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా దోషులు. 10 సంవత్సరాల తర్వాత నిర్విరామంగా అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి మళ్ళొక పోరాట ఫలితంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో భారతీయ జనతా పార్టీ ఓట్ల కొరకు, సీట్ల కొరకు మూడవసారి అధికారంలోకి రావడం కొరకు మందకృష్ణన్నకు కౌగిలిచ్చిర్రు, కౌగిలించుకున్నారు, ముద్దాడినరు, మాదిగలను హత్తుకునో చేరుకున్నట్లు నటించింద్రే తప్ప వాళ్ళు 341 ఆర్టికల్లో సవరించలేదు పార్లమెంట్లో ఉన్న వాస్తవాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితులలో సుప్రీంకోర్టు తలుపు తట్టినాం సార్, సుప్రీంకోర్టు మెట్లెక్కినాం. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి సుప్రీంకోర్టు పరిధిలో తీర్పు వచ్చింది మొన్న 1వ తేదీ. తీర్పు వచ్చిన సందర్భంగా చలో మనందరం సంబరాలు చేసుకున్న, ఏది ఏమైనా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే వచ్చింది. నేను ఎందుకు చెప్తా ఉన్నా ఈ విషయాలంటే ఇక్కడ ఉన్న ఒక్కరొక్కరు ఒక్కో సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఒక్కరొక్కరు 100, 500, 1000 మంది మాదిగల ప్రతినిధిగా ఇక్కడ ఉన్నారు మీరు కనుక. మీ ద్వారానే యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న మాదిగలందరూ కూడా సమాచారం పోవాలి కనుక చెప్తా ఉన్నాం. తీర్పు ఏం చెప్పింది? రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది, మీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మీరు ఈ ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చు అని స్వేచ్ఛనిచ్చింది. సేమ్ అట్లే మిత్రుడు సమీ సతీష్ చెప్పినట్లు క్రిమీ లేయర్ గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు రాజ్యాంగంలో. ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రాజ్యాంగబద్ధ హక్కుగా వచ్చినటువంటి రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ ఉండదు. క్రిమీ లేయర్ అన్నాడు అంటూ ఉంటే అది బీసీలో ఉంటుంది తప్ప ఎస్సీ ఎస్టీలలో ఉండదు అన్న విషయము లాస్ట్ పార్లమెంటు డే రోజు పార్లమెంట్లో సంబంధిత మంత్రే చెప్పిండు కనుక అది చర్చనీయాంశమే కాదు. మూడవది, రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చిందే తప్ప సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెప్పలేదు. చాలా గ్రహించాల్సినటువంటి విషయం. మన దగ్గర ఉన్నటువంటి జూనియర్ కాలేజీలనో డిగ్రీ కాలేజీలనో ఎంబీబీఎస్ఓ ఇంజనీరింగ్ సీట్లల్లో లేదంటే ఉద్యోగాల్లో గ్రూప్ 1లో గ్రూప్ 2లో డిఎస్సీలా మనకు ఈ దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటగరైజేషన్ ఇంత. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఐఐటి ఉంటుంది, ఐఐఎం ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి, వాటిల్లో మాత్రం సుప్రీంకోర్టు ఏం చెప్పలే, బీజేపీ ఏం మాట్లాడదు ఇంతవరకు కూడా. గ్రహించమని కోరుతా ఉన్నా. ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నాయి. ఇకపోతే రాష్ట్రాలకు వచ్చింది అధికారం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ మాదిగలం మనం కనుక, దేశం ప్రపంచం వేరే రాష్ట్రం వేరే పార్టీ మొత్తం ఏం అవసరం లేదు, బాడమే చావు, తెలంగాణ రాష్ట్రం మాదిగోళ్ళు బస్. వేరే అంశాలకు పోయి అనవసరంగా ఈ అంశాన్ని సంక్లిష్టం చేసి మనం కన్ఫ్యూజ్ అయ్యి అవతలలో కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాడు మధ్యప్రదేశ్డు ఏమైనా చేసుకొని, ఆంధ్రప్రదేశ్డు ఏమైనా చేసుకొని, ఇక్కడ ఒరిస్సా ఏమన్నా కానీ, కర్ణాటక ఏమైనా కానీ, తెలంగాణ రాష్ట్రం మాదిగోళ్ళు చేయాల్సిన ప్రభుత్వం అన్నదే ఆలోచన చేయాలి మనం. ఇప్పుడు వేరే అవసరమే లేదు మనకు. దానికి మన అదృష్టం కొద్దీ చాలామంది చెప్పి మళ్ళీ చెప్పాల్సిన గౌరవ ముఖ్యమంత్రి ఇమీడియట్గా తీర్మానం సభలోనే పెట్టిండు. నేను ఒక్కో విషయం దాంట్లో చెప్తా. నేను శాసనసభలో ఉన్నప్పుడు 119 ఫస్ట్ తెలంగాణ శాసనసభలో నేనున్నా, 119 శాసనసభ్యులు ఉంటారు. నేను మా పార్టీ పెద్దలను అడిగి మనం మేనిఫెస్టోలో పెట్టింటాం కదా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని, కనుక దాన్ని వాయిదా తీర్మానం ఇస్తామని వాయిదా తీర్మానం ఇచ్చినాం. వాయిదా తీర్మానం ఇస్తే స్పీకర్ సర్వసాధారణం, టీఆర్ఎస్లో ఏ వాయిదా తీర్మానం తీసుకునేటోళ్ళు కాదు. వాయిదా తీర్మానం సంపత్ కుమార్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం అయినది అని
సర్వేషన్లు. నేను ఆల్రెడీ మా పార్టీలో పర్మిషన్ తీసుకున్నా, తీసుకున్న ఒకటే ఒక మాదిగ శాసనసభ్యుడిని కాంగ్రెస్ పార్టీలో ఉన్న 23 మందిలో. మరొకసారి గుర్తు చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం నిర్వాహకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్, జై మాలిగా, జై మాలిగా, మాలిగల ఐక్యత, మాలిగల ఐక్యత.